అసలే ఎండాకాలం మనుషులే తట్టుకోలేని పరిస్థితి మరి జీవాల పరిస్థితి ఏంటి అధిక ఎండల వల్ల అయితే కోళ్ళు చనిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి పౌల్ట్రీ ఫామ్ యజమానులు అయితే కుంగిపోతున్నారు అంతే కాకుండా కోడి చికెన్ రేటు కూడా కొండెక్కిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే 250 260 వరకు కూడా సేల్ అవుతుంది దీనికి సంబంధించి అసలు ఎందుకు చికెన్ రేటు పెరిగింది ఎందుకు బర్డ్స్ చనిపోతున్నాయి అనేది అయితే మనం ఇప్పుడు ఒక కోళ్ళ ఫామ్ యజమాని దగ్గర ఉన్నాము ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు కోళ్ళ రేటు పెరగడానికి కారణం ఏంటి బర్డ్స్ మొటాల్ట్ అవుతున్నాయి ప్రాబ్లం ఎండలు ఎండల గురించి ఏంటంటే ఏం పరదలు పెట్టాలి లేబర్ పనిచేసుడు కష్టం వాటర్ కొట్టుడు ఇవన్నీ పింకర్ పెట్టాలి అంటే ఎంత పెట్టినా పెట్టుబడి అవుతుంది కానీ రైతుకి అయితే ఏం లాభం రాదు నష్టం ఏంటంటే ఇప్పుడు ఎవరికి చెప్పినా కానీ నష్టం అంటే ఇవాళ ఒకరోజు మార్కెట్ పెరిగింది ఇవాళ ఒకరోజు అంటే వారం 10 రోజులు ఉంటుంది కానీ ఎల్లకాలం ఏంటంటే ఎప్పుడు పెరుగుతో రేటు ఎప్పుడు దిగుతో ఆ రేట్లలో ఏడాదిలో 6-7 6-6-5 బ్యాచ్లు వేస్తే ఒక బ్యాచ్కు రేటు తగ్గుతే బ్యాచ్లలో 2 బ్యాచ్లు పోతున్నాయి ఏది అడ్డగోలు రేటు ఆ రేట్ అయితే అప్పుడు 80 రూపాయలు 70 రూపాయలు 60 రూపాయలు ఒక కోడి గుడ్లకి వెళ్ళిన పిల్ల ఖరీదు ఎంత అంటే 50 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది మరి ఆ కోడి దాదే వరకు ఆ దాన కాస్టు 40 రూపాయల కేజీ వానికి వచ్చేది ఫార్మర్కి ఏముంటుంది అసలు పెట్టుబడి ఏమో 150 రూపాయలు 200 కోడి రేటే పెట్టుబడి అవుతుంది కోడి అమ్మితే 120 రూపాయలు వస్తుంది అంటే మీరు ఎన్ని ఎంతేస్తారండి బర్డ్స్ ఎన్ని వేస్తారు మోటాలిటీ ఎలా ఉంటుందండి దీనికి సంబంధించి 5000 బర్డ్స్ వేస్తే మాకు వచ్చేది 3500 3500 3200 వెళ్తున్నాయి మోటాలిటీ ప్రాబ్లం తాను ఎందుకంటే ఎండలకు పరిస్థితి ఘోరంగా ఉన్నది అది ఉడకపోతా గాలి లేదు ఉడకపోతకు మోటాలిటీ అవుతాయి ఇప్పుడు చూసి మళ్ళీ చూసే వరకే 10 రూపాయలు పోతాయి 10 రూపాయలు పోతే అన్నీ తీసుకుపోడు పడేసాడు అవి తీసుకుంటాడు ఏం చేసుకుంటాడు అట్లా ప్రాబ్లంలు బాగా అవుతున్నాయి అందుగురించి ఏదైనా గవర్నమెంటే ఈ కోళ్ళకు కోళ్ళ ఫారాలకు జర వాళ్ళకి ఏదైనా సహాయం చేసి కొద్దిగా ఈ ఎండాకాలం అన్ని రోజులన్నా కనీసానికి ఒక ఏడాదిలా మరి నష్టపరిహారం ఏదైనా చూసి వాళ్ళని అడ్జేసుకుంటే జర బయటపడే మార్గం ఉంటుంది అంటే మొన్నటి వరకు అయితే చాలా వరకు వర్షాలు పడ్డాయి కదా దాని తర్వాత చాలా వరకు ఏమనుకున్నారు అంటే వర్షాలు కంటిన్యూ ఇలాగే ఉంటాయేమో అనుకున్నారు కానీ ఎండలైతే ఇప్పుడు చాలా విపరీతంగా కొడుతున్నాయి మనుషులు అయితే బయట తిరగలేని పరిస్థితి ఉంది కదా అంటే కోళ్ళకైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఏకదమ్ కూల్ అవుతుంది ఏకదమ్ హీట్ అవుతుంది ఇది ఇప్పుడు గరానికి మొన్నటిదాకా ఏమున్నది మంచిగా వర్షాలు కొట్టి అంత అంగడంగా ఉన్నాయి కూల్ ఉన్నాయి కోళ్ళు ఏం కాలే మొటాలిటీ కాలే ఇప్పుడు 4-5 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ వారం అయ్యే వరకు మళ్ళీ ఫుల్ మొటాలిటీ పెరిగి అంటే ఇంతకుముందు వారానికి క్రితం ఎంత రేట్ ఉందండి కోడి రేట్ వచ్చేసి చికెన్ రేట్ ఇప్పుడు ఎంత ఉంది ప్రస్తుతం మార్కెట్లో అప్పుడు 90-95 రూపాయలు ఉండే ఇప్పుడు 110-120 రూపాయలు మార్కెట్ అయింది అంటే ఈ కోడి రేటు పెరిగింది కాబట్టి పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే అబ్బా బాగా రేటు అని పబ్లిక్ అనుకుంటారు అంటే బయట షాప్లో ఎంత ఉందండి ఇప్పుడు ప్రస్తుతం షాప్లో 100-240 రూపాయలు చికెన్ అమ్ముతారు 250 అమ్ముతారు 32-10 రూపాయలు ఇప్పుడు బడ్స్ రేట్ ఎంత 110 రూపాయలు మార్కెట్ అవుతుంది 110 రూపాయలు మార్కెట్ అయితే వానికి రైతుకి ఏమవుతుంది పిల్ల ఖరీదును దాన ఖరీదు వస్తలేదు నష్టం ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున లాసు ఏది ఎండలకు రేటు పెరిగింది అన్నదే కానీ నువ్వు ఎంత పెడితే ఎంత లాస్ అవుతుంది అన్నది పబ్లిక్ అర్థం కావాలి దాని గురించే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ సుతం ఏదైనా సహకారం చేసి కొద్దిగా వీళ్ళను బయటపడగొట్టే మార్గం ఇచ్చేయాలి అందుకొరకు మరి గవర్నమెంట్ ఇస్తా అంటుంది కానీ ఎక్కడ ఇచ్చింది లేదు తీసుకునే లేదు అంటే ఎటువంటి హామీలు ఇస్తామని చెప్పారు ఇంతకుముందు అయితే అవి ఏమైనా అమలు అయ్యాయి ఇంతవరకు ఏం కాలేదు అంతకుముందు చెప్పారు ఏంటంటే రైతులకు అందరికీ పౌల్ట్రీ ఫారపర్లకు లోన్ ఇస్తాము లేకపోతే ఏదో ఇంత రుణమాఫీ కింద దాన్నో దీన్నో అజెత్తామన్నారు కానీ దీనికి ఏది లేదు ఇంతవరకు మరి ఇది ఏదైనా తీసుకుపోయి పబ్లిక్ ఏదైనా సహకారం చేయాలని మేము అంటే ఇప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది డిమాండ్ అయితే పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా అంటే ఇంకా వారం రోజుల వరకు ఇంకా ఏమైనా రేటు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి అంతే సార్ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం రేటు పెరుగుతుంది అని మీరు అంటున్నారు వాస్తవమే రేటు పెరుగుతుంది కానీ మొటాలిటీ అవుట్లో ప్రాబ్లం ఇప్పుడు 1000 కోళ్ళు వేస్తే 600-700 అంతే రైతుకి ఏమొస్తుంది ఏం రాదు కదా లాభం రాదు నష్టమే అయితే ఈ ఉడకపోతే వలన కోడి పెరగలేదు అదే వాతావరణం చల్లగా ఉంటే నెల రోజులకే 1-2 కిలోలు వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది 1-2 కిలో 300 వస్తుంది మళ్ళీ మోటాలిటీ ప్రాబ్లం అంటే దీని 2 విధాల దెబ్బ ఇది అయితే అట్లయితే ఏమైతే అంటే వర్ష చల్లటి కాలం ఏమైతే నీకు 40 రోజులల్లో 2 కిలోలు దాటుతుంది కోడి అప్పుడు రేట్ ఏది ఉన్నా కానీ కొద్దిగా కవర్ అవుతుంది ఎందుకంటే పెట్టుబడి తక్కువ అవుతుంది ప్రాబ్లం తక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ ఎండాకాలం అని పెట్టుకుంటాం కానీ ఎండాకాలమే బాగా చాలా ప్రాబ్లం ఉంటుంది వచ్చే పెట్టుబడి ఎంత దాన ఖర్చు ఎంత అవుతుంది రాబడి ఎంత వస్తుందండి అంతకుముందు ఏంటంటే 30-35 రూపాయలు పడే దానా ఈరోజు 50 రూపాయలు పడుతుంది ఒక కేజీ అంటే అంతకుముందు ఉన్న రేటుకు ఈ రేటుకు బాగా ఫరక్ అవుతుంది ఇంట్లోనే రైతు నష్టపోతుండు ఏంది ఇప్పుడు ఒక 50 కిలోల బ్యాగు అప్పుడు ఎంత 25-24 దొరికేది ఇప్పుడు 35-4000 రూపాయలు అవుతుంది అందుకొరకు ఒక 1000-1500 రూపాయలు డిఫరెన్స్ అవుతుంది
అట్లా నష్టపోతుండు, మళ్ళా పోతే ఇట్లా నష్టపోతుండు. మళ్ళీ మార్కెట్కి పోయే వరకు ఒకసారి మార్కెట్ ఉండవచ్చు, లేకపోవచ్చు, దాంతో ప్రాబ్లం అవుతుంది. అదేదైనా ఉంటే మరి గవర్నమెంట్ స్పందించే సిద్ధం, కొద్దిగా ఒక కొద్దిగా వాళ్ళను ఏది బాగా ఇటు నష్టం కాకుండా అటు లాభం కాకుండా అయినా కానీ కొద్దిగా ఏదో సహకారమో ఏదన్నా చేసి కొద్దిగా బయట పడగొట్టే మార్గం చేయాలి. అంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వారు వారి సొంత కంపెనీల కోసం ఇక్కడ చికెన్ సెంటర్లో బర్డ్స్ అయితే పెంచిపిస్తున్నారని కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయి కదా, అది ఎంతవరకు నిజమండి? కంపెనీ వాళ్ళు అంటే ఇప్పుడు విహెచ్ఎల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వాళ్ళు పెంచుకుంటారు. ఇప్పుడు సుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కంపెనీ వాళ్ళే. ఇప్పుడు ఏది మన శాతవాహన కంపెనీ ఉన్నది, వాళ్ళే. ఇప్పుడు మా ఏరియాలో అయితే మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రేటు పెంచుకుంటారు, వాళ్ళ అంటే ఈ కర్మేర్ ఏరియాలో వాళ్ళ రేటు ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఈ రేట్ అని మార్కెట్ అయినాక నైట్ మార్కెట్ చెప్తారు, ఈరోజు 100 రూపాయలు అంటే 100 రూపాయలు, 120 అంటే 120, 110 అంటే 110. దాని గురించి వాళ్ళు మార్కెట్ డిక్లేర్ అయ్యాక ఎవరికి మార్కెట్ తెలియదు. అప్పుడు డిక్లేర్ అయినాక ఇలా 100 రూపాయలు అయితే 100 రూపాయలు అంటారు, 90 రూపాయలు అయితే 90 రూపాయలే, ఏ రేట్ అయితే ఆ రేట్లో డెలివరీ అయితే మన కోళ్ళు. ఓకే, అంటే వీడి ఇప్పుడు ఈ మార్కెట్ చేస్తున్నారు కదా, వీరి ప్రభావం సామాన్య రైతుపైన ఏమైనా పడుతుంది అంటున్నారా? సామాన్య రైతు అంటే ఇప్పుడు కొన్ని వేసుకున్న వాళ్ళు ఉన్నారు, మొట్టమొదటి ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి చిన్నవాడు తట్టుకోలేడు కదా, పెద్ద కంపెనీ వాళ్ళు తట్టుకుంటారు. ఇప్పుడు 10 లక్షలు పెట్టేటోడు ఉంటే వేరు, ఈడు ఏదో ఈడ 2 బత్తాలు ఆడ 2 బత్తాలు తెచ్చుకొని 1000 కోళ్ళు 2000 కోళ్ళు ఆదుకునేటోడు తట్టుకోలేడు. అసంటోళ్ళు ఎట్లా ముంగడుకోవాలంటే వాళ్ళకి ఏదైనా సహకారం ఉంటే. ఇప్పుడు ఒక కంపెనీ అంటే వాళ్ళ ఒక కంపెనీ ఉంటుంది, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కంపెనీ కడతాడు. వాళ్ళు ఏంటంటే వచ్చినా పోయినా మేము ఏంది అన్నట్టు పోతారు, కానీ చిన్నోడు అంత దూరం పోలేడు. అందుకొరకు దాని గురించి చూద్దాం, ఏదైనా చిన్న చిన్న వాళ్ళు ఉన్నకొని కొద్ది కొద్ది ఏదైనా సహకారం చేసినా కానీ ఇది మంచిగా బయటపడుతుంది. అంటే ఆ ప్రభావం అయితే మీ మీద పడుతుందా? మరి పడుతుంది. ఇప్పుడు ఇట్లా మాకు నష్టపోయింది కదా, మేము ఇట్లా నష్టపోయే కదా బంద్ చేసుకుంటున్నాం, ఒక్కొక్కసారి వేయలేకనే ఊకుంటున్నాం. ఎందుకంటే అది పెట్టుకొని ఇదంతా ఆడిడ చేసి రూపాయి మళ్ళీ తెచ్చిపెట్టుడు, ఆ బాధ కొరకు మేము అసలుకే పెట్టుడు సుతం బంద్ చేస్తున్నాం ఒక్కోసారి. మళ్ళీ మేము పెట్టగా ఇసు పెడతాను చూడు, మళ్ళీ అప్పుడే 120 130 అవుతుంది. అయ్యో మళ్ళా పెట్టాలని మళ్ళీ ఆశ, మనిషిని ఆశ ఏముంటుందంటే అబ్బా ఇప్పుడు మార్కెట్ పెరిగింది నాకు డబ్బులు వస్తాయి ఇప్పుడు పెంచుకుంటా అని మళ్ళీ ఇట్లా ఆశ పెట్టే వరకు మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ మొట్ట మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ 60 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. అట్లా నష్టపోతున్నాం మేము. మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారండి పౌల్ట్రీ ఫామ్? ఇప్పుడు మేము ఒక 30 సంవత్సరాలు అవుతుంది సార్. మేము 30 సంవత్సరాలే చేయబట్టి ఇట్లనే అష్టడు పోడు నష్టం లాభం నష్టం లాభం ఇట్లే పోతున్నాం. కానీ ఏదైనా మాకు కొద్దిగా చూద్దాం, ఏదైనా గవర్నమెంట్ అదో ఏదో సహకారం చేస్తే చూద్దాం, అది మంచిదే మంచిగా జరుగుతుందని మా ఆశ. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే పౌల్ట్రీ ఫామ్ వల్ల అయితే మేము చాలా నష్టపోతున్నాము, ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ కొన్ని ప్రైవేట్ కంపెనీలు అయితే అధిక రేటు వల్ల కూడా సామాన్య రైతుకి అయితే ఎఫెక్ట్ పడుతుంది, అంతేకాకుండా మోటాలిటీ ఎక్కువ ఉండడం వల్ల కోళ్ళు కూడా చనిపోతున్నాయి. దీనికి ప్రభుత్వం వారి నుంచి కొంచెం స్పందన రావాలి, మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయంతో పాటు ఏదైనా సబ్సిడీ లోన్ లాంటిది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సంవత్సరం కూడా మేము చాలా వరకు కోళ్ళు వేసాము, కానీ అవి చాలా మోటాలిటీ వల్ల చనిపోయింది, సామాన్య రైతుకు అయితే ఇబ్బందులు అవుతున్నాయి, దానివల్ల చికెన్ రేటు పెరిగింది అని చెప్తే చెప్తున్నారు. అంతేకాకుండా గత వారంతో చూసుకున్నట్లయితే ఈ వారానికి 50 నుంచి 60 రూపాయల చికెన్ రేట్ అయితే పెరిగింది. అంతేకాకుండా వచ్చే వారానికి అయితే ఇంకా రేటు పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అయితే ఒక పౌల్ట్రీ ఫామ్ యజమాని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.